నగరంలో బహుళ అంతస్తు నిర్మాణాలు సెట్ బ్యాక్ పోర్షన్ లో జనరేటర్లు లేదా ఇతర నిర్మాణాలు చేపట్టకూడదని, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన భవనాలకి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ జారీ చేయబోమని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ ఐపీడీ కాలనీ, బుడంపాడు, బాలాజీనగర్ తదితర ప్రాంతాల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కి దరఖాస్తు చేసుకున్న భవనాలని పరిశీలించి సెట్ బ్యాక్, రోడ్ల కొలతల్ని తనిఖీ చేసి తదుపరి అనుమతులకి సంబంధించిన అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి అక్షరం విద్యార్థి నిండు నూరేళ్ల జీవితం, అలాంటి అక్షరాలను సరస్వతి దేవి కటాక్షంతో విద్యార్థులకు అందించేందుకు అక్టోబర్ 9న విజేత ఐఐటి ఫౌండేషన్ సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ డైరెక్టర్ సురేష్, ప్రిన్సిపల్ సుహాసిని తెలిపారు. శనివారం ఆంజనేయపేటలోని విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. Thank you.
గుడ్ మార్నింగ్, దిస్ ఈజ్ సురేష్. విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అమరావతి రోడ్లోని 9వ తారీఖు జ్ఞాన సరస్వతి దేవి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజున ఎంతోమంది చిన్నారులకు వారి యొక్క బంగారు భవిష్యత్తు కోసం అక్షరాభ్యాసాన్ని మన స్కూల్ ఆవరణలో బాసర నుంచి తీసుకొచ్చినటువంటి పలకలు బలపములు అక్షింతలతోటి పూజ చేసుకొని అవి ఇక్కడ తీసుకొని వచ్చి వేద పండితుల చేత వాళ్ళ యొక్క తొలి అక్షరాన్ని ఈ స్కూల్లో బుద్ధిస్తానికి మేము ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కూడా ఈ జ్ఞాన సరస్వతి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజున 9వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ ప్రోగ్రాం జరుగుతున్నాం. మీ యొక్క చిన్నారులను కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో దూరం తీసుకొని వెళ్ళే పని లేకుండా మన దగ్గరలోనే మన గుంటూరులోనే ఈ ప్రోగ్రాంలు జరుపుతున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకొని మీ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తు కలగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు సుహాసిని. విజేత డేస్ కలర్ బ్రాంచ్ అమరావతి రోడ్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను అండి. ఈరోజు మీ అందరి ముందుకు రావడానికి గల కారణం, ప్రతి సంవత్సరం విజేత ఐఐటి ఫౌండేషన్ స్కూల్లో సామూహిక అక్షరాభ్యాస వేడుకలు మన స్కూల్ నందు నిర్వహిస్తామండి. దాని ఎందు వేద పండితుల చేత పూజించబడిన పలకలు, బలపాలు, అక్షింతలు, పసుపు, కుంకుమ బాసర క్షేత్రం నుండి తెప్పించి పిల్లలందరికీ అందజేయటం జరుగుతుంది. ఇది 9వ తారీఖు బుధవారం నాడు జ్ఞాన సరస్వతీదేవి జన్మ నక్షత్రం అయినటువంటి మూలా నక్షత్రం రోజున నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మేము పూజారుల చేత మీకు అందరికీ సామూహిక అక్షరాభ్యాసం నిర్వహిస్తామండి. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ థ్యాంక్ యూ. గురం జాషువా 129వ జయంతి సందర్భంగా నగరంపాలెం వద్ద ఉన్న గురం జాషువా విగ్రహానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఎమ్మెల్సీ డొక్క మాణికవర ప్రసాద్, కేఎస్ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మారెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తన కవిత్వం రచనల ద్వారా సమాజంలోని అసమానతల్ని, అజ్ఞానాన్ని పారతురులిన మహోన్నత వ్యక్తి గురం జాషువా అని, అటువంటి గురం జాషువా యొక్క జీవితం సమాజంలోని యువతకు స్ఫూర్తిదాయకమని, ఆయన యొక్క జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజా సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. కవులు మనకు ఎందరో తెలిసి సుపరిచితము. అయితే సాంఘిక కవిగా ఆయన చాలా ప్రాముఖ్యత పొందిన వ్యక్తి అనమాట. అయితే సమాజంలో ఈరోజు కుల మత రహిత సమాజాన్ని ఏర్పాటు చేయాలి అనే ఒక సంకల్పంతో ఆయన భావజాలాన్ని కవిత రూపంలో కానివ్వండి, ఆయన రచనల రూపంలో కానివ్వండి సమాజానికి అందించి జాతి భేదంతో, కుల భేదంతో, మత భేదంతో మనుషులు దూరం అవ్వకూడదు, ఐక్యతగా ఉండాలి, ముందుకు వెళ్ళాలి అనే ఒక దృక్పథత ఆయన ప్రతి రచనలో కూడా కనబరుస్తూ సమాజానికి చాలా హితవు చేస్తూ ప్రజలందరికీ స్ఫూర్తిదాయకులై ఇలాగా నివాళులు అర్పించుకుని ఆయన స్మరించుకుని పూజలై ఈరోజు నిలిచారు. భావితరాలకి, మనందరికీ, నాయకులకి కూడా ఇలాంటి వారు ఆదర్శప్రాయం. వీరందరినీ కూడా నిరంతరం స్మరించుకోవడం మన బాధ్యత. దీక్షలు అంటూ అంటున్నారు, మీరు గుళ్ళో పూజలు చేస్తున్నారు, ఎలా భావించాలి? చంద్రబాబు నాయుడు తిరుపతి అభివృద్ధి చేశాడు, ఆ మహాపురుషుల కోసం అని చెప్పేసి పూజ చేస్తున్నాం అంటున్నారు.
వాళ్ళు చేసే పనులు మన మీద వేసి అది గుర్తుచల్లే ప్రయత్నం చేయడం అనేది వారికి ఆనవాయితీగా వస్తున్న ఒక వ్యవహారం. ఈ విషయంలో కూడా ఇప్పుడు తప్పు బయటపడింది. విజిలెన్స్ వారి నుంచి లేదంటే ల్యాబ్ టెస్టుల వారి నుంచి కూడా ఈరోజు మహాపాపం జరిగింది అని చెప్పి నిరూపణ అయ్యింది. ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి ఆయన వాళ్ళకు ముందుగా వెనకతో పెట్టిన విద్యగా వస్తున్న ఒక ఏదైతే ప్రవృత్తి ఉందో దాన్ని దాటిన భాగంగానే ఈరోజు మళ్ళీ దాన్ని రివర్స్గా మీరే చేశారు. అదేవిధంగా మనం చూసాం, ఎన్నో చూసాం. అందులో ఒక ఉదాహరణకి బాబాయిని వాళ్ళు చంపి, ఆయన బాబాయిని వాళ్ళే చంపి నారాసుల రక్త చరిత్ర అని మరుసటి రోజులో వేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చంపినట్టుగా రాశారు. అదేవిధంగా ఈరోజు లడ్డు విషయంలో కూడా ఇప్పుడు ఇలాగ కల్తీ చేసి ఇంత పాపానికి ఒడిగట్టి మళ్ళీ అదే పాపం చంద్రబాబు నాయుడు గారి మీద కోరుస్తున్నారు అని అంటే మరి వైఖరి అలాంటిది. అదే చూస్తూ ఉన్నాం మనం. భారతదేశం సెక్యులరిజం అడ్మినిస్ట్రేషన్ పరంగా సెక్యులర్ కంట్రీ. దుగిరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులు శనివారం మహాకవి గురంజాష్వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న జాష్వ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత మాట్లాడారు. గురంజాష్వ తమ రచనలు ఉద్యమాలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారని చెప్పారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పర్వతనేని హర్ష, వాసిరెడ్డి సుధాకర్, గండు కోటి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం, దుగ్గిరాల మండల పార్టీ కార్యాలయంలో గురం జాషువా గారి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజుల్లో స్వతంత్రం రాకముందు కూడా చాలామంది కవులైతేనేంటి, ప్రజలైతేనేంటి, దళితుల కోసం, అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తమ రచనల ద్వారా, తమ ఉద్యమాల ద్వారా ప్రజల్లో నిరంతర స్ఫూర్తిని నింపుతూ ముఖ్యంగా గుర్రం జాషువా గారు గబ్బిలం ఫిర్దౌసి అనే రచనను చేసి ప్రజల్లో నిత్య చైతన్యం రగిలిస్తూ అప్పుడున్న బ్రిటిష్ పాలకుల మీద ప్రజల్లో చైతన్యం కలిగించడానికి పలు రచనల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారు. అలాగే ఇప్పుడు జరుగుతున్న వాస్తవిక పరిస్థితులు కూడా మనం గమనిస్తూ ఉండాలి. మత సామరస్యం పాటిస్తూ ముఖ్యంగా ఎవరి ప్రతి మతాన్ని గౌరవిస్తూ ఏదైతే మన పెద్దలు చెప్పారో కవులు, ఉద్యమకారులు, వాటిని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత కూడా మనం ఆదర్శంగా ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ పద్మభూషణ్ గురంజాష్వా స్మారక కళాపరిషత్ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గురంజాష్వా 129వ జయంతి శనివారం దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న గురంజాష్వా విగ్రహానికి జాష్వా కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ పెద్దేటి యోహాన్, కళాపరిషత్ గౌరవ సలహాదారులు షేక్ సుబాని పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోహార్ గురం జాషువా గారు, జోహార్ గురం
గారు, జోహార్ గురం జాషువా గారు, జోహార్ గురం జాషువా గారు. అరే ఒక లైన్ లో నుంచో. అరే తాతయ్య, అందరం తీసామమ్మా. పద్మభూషణ్ గుర్రం జాషువా గారి 129వ జయంతిని మనం ఇప్పుడు జరుపుకుంటున్నాం. మహాదేవ్ గుర్రం జాషువా 1895 సంవత్సరంలో పుట్టి 1971 ఆయన మరణించాడు. అయినా ఆయన మహాకవిగా ఎన్నో బిరుదులు సన్మానాలు అందుకున్న మహాకవి. ఆయన గురించి ఈ కార్యక్రమం మనం ఇప్పుడు జరుపుకుంటున్నాము. జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా, జోహార్ గుర్రం జాషువా. సామాజిక అసమానతలను తన రచనలతో రూపుమాపేందుకు ఎంతో కృషి చేసిన గుర్రం జాషువా గారు సాహితీ లోకాన కీర్తి శిఖరం. ఆయన రచనలు సమాజానికి ఎంతో చైతన్యం రగిల్చి సమాజంలో బడుగు బలిగిన వర్గాల ఉన్నతికి ప్రేరణ కలిగించి ఆయన తన చివరి క్షణం వరకు కూడా సమాజంలో నెలకొన్న కులరక్కసికి వ్యతిరేకంగా తన కవిత్వాన్ని ఆయుధంగా మలుచుకొని పోరాటం చేశారు. ఆయన చేసిన సేవలకి ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించున్నది. ఆ మహనీయుని 129వ జయంతి సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ ఆయన ధన్యవాదాలు అర్పించడం జరిగింది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలలో పూజలు. చంద్రబాబు చేసిన పాపాలను ప్రక్షాళన చేసేందుకు వైసీపీ నేతలు ప్రముఖ ఆలయాలలో పూజా కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా తాడేపల్లిలోని పురాతన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి వేమారెడ్డి ఆధ్వర్యంలో పూజలు చేశారు. వారిగా వైసీపీ కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ప్రతి దేవస్థానంలోనూ, ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా వైఎస్ఆర్సిపి అభిమానులు, కార్యకర్తలందరూ కూడా గుళ్ళకి రావటం జరిగింది. ఇక్కడ దేవుణ్ణి ప్రార్థించుకోవడం జరిగింది. ఎందుకంటే ఎంత దారుణంగా జరుగుతూ ఉందంటే, మతాలను రెచ్చగొట్టి విధ్వంసాలను క్రియేట్ చేసి ఇలాంటి పరిస్థితులు అనేది క్రియేట్ జరుగుతూ ఉంది. తిరుపతిలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పరిపాలించి అన్ని మతాలను కూడా సమానంగా గౌరవిస్తూ, కుల మతాలకు అతీతంగా పథకాలను ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఎంతో చేసిన తిరుపతికి వెళ్లకుండా ఆయన్ని ఆపటం అనేది ఎంత దారుణమో అందరూ ఒకరు గమనించాలి. మీరు చూడండి, 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇలాంటి అశాంతమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్నది, ఈ రోజున ఇంత దుర్మార్గంగా ఇక్కడ క్రియేట్ చేసి ఆపటం జరిగింది. దీనికి నిరసనగా మేమందరం కూడా గుళ్ళకొచ్చి
ఈ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని. గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి ప్రత్యేక పూజను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డు విశిష్టతని దెబ్బతీసేలా రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకి నిరసనగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆలయంలో పూజలు నిర్వహించి ఆయన పాప ప్రక్షాళన జరగాలని కోరుకున్నామని తెలియజేశారు. ఈ రోజున మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో మరి కార్యకర్తలందరూ చంద్రబాబు గారు చేసిన లడ్డు రాజకీయానికి ఆ విధానాలకి వ్యతిరేకంగా మా కార్యకర్తలందరూ వివిధ ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు వెళ్ళి స్థానికంగా ఉండి దేవాలయాల దగ్గరికి వెళ్ళి మేము ఆ పాపాన్ని ఆయన చేసిన పాపాన్ని ప్రక్షాళన చేయడానికి గాను మేమందరం కూడా ఇవాళ కార్యోముఖులమై మా మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో అన్ని గ్రామాల నుంచి 2 పట్టణాల నుంచి కూడా చాలామంది మా కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జయప్రదంగా జరుగుతుంది. అదేవిధంగా మన మంగళగిరి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇవాళ పానకాల స్వామి ఆలయం దగ్గర, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర మేమందరం కూడా మా కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఇవాళ చంద్రబాబు గారు వారు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా భగవంతుని కోరుకుంటూ వారికి కనీసం ఇప్పుడైనా పద్మవిభూషణ్ ప్రొఫెసర్ కొత్త సచ్చిదానంద మూర్తి ప్రపంచ తత్వవేత్తగా ఒకరిగా నిలుస్తారు. తత్వశాస్త్రంలో ఆయన తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక చరస్మరణీయులని ఆంధ్రప్రదేశ్లోని సంఘ జాగర్లమూడి ప్రాంతానికి చెందిన కొత్త సచ్చిదానంద మూర్తి సాధారణ ప్రొఫెసర్ స్థాయి నుంచి యూనివర్సిటీ గ్రాండ్ కమిషనర్ వైస్ చైర్మన్ గా ఎదగటం తెలుగువారికి గర్వకారణమని తెలియజేశారు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలను స్మరించుకునేందుకు ఈ నెల 30 అక్టోబర్ 1వ తేదీ వరకు 2 రోజుల జాతీయ స్థాయి సదస్సును నిర్వహించి తలపెట్టినట్లు తెలియజేశారు. చేసి ఫిలాసఫీని డెవలప్ చేయటం అనేది ఈయన ఒక్కడికే సాధ్యపడింది. ఎందుకంటే ఈ హాజ్ నో ఆయనకి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్లో లేదు, అంతా తెలుగులోనే చదువుకున్నారు. ఆలోచన తెలుగులోనే ఉంది, సంస్కృతంలో కూడా రాశారు, తర్వాత దాన్ని ఇంగ్లీష్లో తీసుకెళ్లారు. అంటే ఎడ్యుకేషన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఆయన ఎంఏ చేయటం, పిహెచ్డి చేయటం, తర్వాత
ఒక గౌరవ అరుదైన పురస్కారం ఏంటంటే ఆయనకి బెర్లిన్ యూనివర్సిటీ డీలిట్ ఇచ్చింది. దానికి నేను చెప్పలేదు, జర్మన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అని అప్పుడు బెర్లిన్ యూనివర్సిటీ వాళ్ళు ఈయనకి డీలిట్ ఇచ్చారు. ఇది మన దేశంలో ఈయనకు వచ్చిన గౌరవం కాకుండా అట్లా జర్మన్ యూనివర్సిటీ ఒక బెర్లిన్ యూనివర్సిటీ డీలిట్ ఇవ్వకపోయినది కూడా చాలా అరుదైన పురస్కారం. ఈ సెంటర్ని ముఖ్యంగా ఆల్రెడీ మన సుమూర్తిరావు గారు చెప్పారు, మన సింహాద్రి గారు ఆయనకి చాలా ప్రియమైన శిష్యుడు, సజ్జానందమూర్తి గారు. సింహాద్రి గారు ఇక్కడ వైస్ ఛాన్సలర్గా చేశారు, ఆయన ఉన్నప్పుడే ఇక్కడ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1992లో. రైట్, ఇది ఆఫ్రోఏషియన్ ఫిలాసఫీస్ అనేది చాలా అరుదైన సబ్జెక్ట్, చాలా తక్కువ చోట్ల రీసెర్చ్ జరుగుతుంది. ఇది ఎక్కడైనా చూసుకుంటే అక్రాస్ ది స్టేట్ కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా చూసుకుంటే ఈ డెవలప్ ఈ ఫిలాసఫీ మీద ఎంత సెటప్ ఉన్నది మన దగ్గరే ఉన్నదాన్ని. ఇది ఆఫ్రోఏషియన్ ఫిలాసఫీస్ ఈ అరుదైన అందరికీ వెల్కమ్ టు ది యూనివర్సిటీ. మరి ప్రత్యేకం జరగబోయేటటువంటి సచ్చిదానందమూర్తి గారి 100 ఇయర్స్ బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని మరి మేము ఒక గొప్పగా ఆయన యొక్క తెలుగు జాతి గర్వించదగ్గటువంటి ఒక మహోన్నత వ్యక్తిగా మేము ఆయన్ని భావించి మరి ఆయన్ని ఒకసారి మళ్ళీ మననం చేసుకుంటూ స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మేము ఒక ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. మరి దానికి వైడ్ పబ్లిసిటీ చేసి మన ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా లైక్ మైండెడ్ పీపుల్ ఆర్ మేబీ హూ ఈజ్ ఇంట్రెస్టింగ్ టు హీజ్ ఫిలాసఫీ వాళ్ళందరూ కూడా అట్రాక్ట్ అయ్యి వచ్చే విధంగా మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తున్నారు. వారితో పాటుగా మన ప్రాంతంలో ఉన్న మంత్రులు లోకేష్ గారు మరియు మండలి బలిప్రసాద్ గారు మరియు అనగాని సత్యప్రసాద్ గారు ఇంకా వివిధ విశిష్ట అతిథులను మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే అకాడమిక్ లెవెల్లో కూడా కేఎస్ చలం గారు, ప్రొఫెసర్ అశోక్ వారా గారు, ఇస్లాం తారిక్ గారు, కృష్ణయ్య గారు అండ్ జార్జ్ విక్టర్ గారు, ఇలాంటి ప్రముఖులు ఫిలాసఫీలో పనిచేసిన ప్రముఖులు, అంటే సచ్చిదానందమూర్తి గారు ఫిలాసఫీలో ఆఫ్రో ఏషియన్ ఫిలాసఫీస్ మీద చాలా శాస్త్రీయంగా వినూత్నంగా చర్చలు జరిపి వారికి మన భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి విస్తరింపజేయడం జరిగింది. తత్వశాస్త్రంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంత ఉద్దండులు, వారితో పాటుగానే మన సచ్చిదానందమూర్తి గారు పనిచేయడం జరిగింది. And that is how we will pay homage to him. We will pay homage to him by inviting, and as your press note also says, a few people who were associated with him, we are inviting. And among them, of course, we have the former Vice President of India, Sri Venkaya Naidu Garu. I think he is a very significant participant in the whole proceedings, and we are sure that the ministers also, particularly the education minister and the others, are also going to participate in this inaugural session. And this way, because of your efforts, ఎస్జిఎఫ్ఐ క్రీడా పోటీలు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రోలు మండల వేచండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆహ్లాదకరమైన వాతావరణంలో U17 కేటగిరీ బాలురు బాలికలు అథ్లెటిక్స్ పోటీలో పొన్నూరు చేబ్రోలు పెదకాకని మండలాల మధ్య పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయులు ఉపాధ్యాయునిలు పాల్గొనడం జరిగింది. పి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. హై స్కూల్ బెల్లి వేజెండ్లందు కొల్లూరు కాన్స్టిట్యూన్సీ లెవెల్లోని ఆటల పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అటు 14
బాయ్స్ అండ్ గర్ల్స్ వాలీబాల్, అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ వాలీబాల్, అలానే ఖోఖో అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్, 14 బాయ్స్ అండ్ గర్ల్స్ ఖోఖో. తర్వాత అథ్లెటిక్స్ విభాగంలో ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా ఈ పోటీల్లో పాల్గొనడానికి 256 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అట్లానే మూడు మండలంలోని వ్యాయామ పద్యందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందరూ సమిష్టి పిలుస్తూ చక్కగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన ఎండెస్ గారికి, తర్వాత కమిటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వచ్చినటువంటి పిల్లలు చక్కగా ఆడుకుంటూ ఉన్నారు. అందరూ పార్టిసిపేట్ చేసి చక్కగా మళ్ళీ రేపు ఇది మండల కాన్స్టిట్యూన్సీస్ అయిపోయిన తర్వాత ఎన్ని మండలాల నుంచి వస్తున్నారు? మూడు మండలాలు ఇక్కడ. ఏ మండలం? పెదకాకాని మండలం, అలానే చేబ్రోలు, కొల్లూరు మండలాల నుంచి ఈ కాన్స్టిట్యూన్సీ లెవెల్ గేమ్స్ సార్ ఇవి. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు జిల్లా స్థాయిలో పార్టిసిపేట్ చేస్తారు. మళ్ళీ జిల్లా నుండి స్టేట్కి వెళ్తారు, స్టేట్ నుంచి నేషనల్స్. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు జరగడం జరిగింది. అందరు ఉపాధ్యాయుల సహకారంతో ఈ ఆటలను చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకుంటూ జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.